తెలంగాణ విద్యుత్ శాఖ సంక్షోభంలో పడిందా? సంక్షోభ నివారణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందా? విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచేందుకు సమాయత్తం అవుతున్న సర్కార్ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఛార్జీల పెంపు తప్ప ప్రభుత్వం వద్ద మరో మార్గం లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరెంటు ఆర్టీసీ ఛార్జీల పెంపు దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది. ఎంత పెంచాలనే దానిపై ప్రపోజల్స్ను వచ్చే కేబినెట్ మీటింగుకు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆఫీసర్లను ఆదేశించారు. అందులో చర్చించి ఛార్జీల పెంపుపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. కరెంటు ఛార్జీలపై విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావు సీఎం కేసీఆర్ తో చర్చించారు. కరోనా వల్ల విద్యుత్ సంస్థలు నష్టపోయాయని సీఎం కు వివరించారు. ఆరేండ్లుగా ఛార్జీలను పెంచలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి ఛార్జీలు పెంచాలని కోరగా వచ్చే కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి తెలిపారు. రాబోయే కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలతో రావాలని విద్యుత్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా ఎఫెక్టుతో నిత్యావసరాల ధరలు, ఇంధనాల ధరలు పెరిగి సామాన్యుడు నలిగిపోతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలని సర్కార్ తీసుకోనున్న నిర్ణయంతో సామాన్యుడిపై మరింత భారం పెరగనుంది. విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా ప్రభుత్వం పెంచనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించాల్సిన ప్రభుత్వం వారిని అడ్డి విరగొడుతుందని సామాన్యులు వాపోతున్నారు. ఛార్జీల పెంపు తప్ప ప్రభుత్వం వద్ద మరో మార్గం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.